ఇలా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుకు రైతు బంధు వచ్చింది, రైతు బీమా వచ్చింది, 24 గంటల ఉచిత కరెంట్ వచ్చింది, కాళేశ్వరం నీళ్లు వచ్చింది, పండిన పంట అంతా కొంటున్నారు. ఇలా రైతు బతుకు భరోసానిచ్చింది కేసీఆర్. మరి ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ ఏమిచ్చింది? మార్కెట్ యార్డు రద్దు, డీజిల్ ధర పెంచడం. పోయిన వారకాలం ఎకరానికి 3000 రూపాయలు దుంచే ఈ వారకాలాన్ని 5000 6000 రూపాయలకి అయింది ట్రాక్టర్ కిరాయి. అయిందా? 5000 అయింది. ఒక ఏడాది లోపల 2000 పెంచింది. ఎవరి పుణ్యం అని? బీజేపీ పుణ్యం. సో డీజిల్ ధర పెరగడం వల్ల రైతు మీద భారం పడ్డది. మార్కెట్లు రద్దు, ఎరువుల ధరలు పెంచుతాయి. ఇదే నవాళ్ళు చెప్పింది. మరి వాళ్ళు రైతు బంధు అయితారావాలి, వాళ్ళు రైతు ద్రోహులు. ఇవాళ ఢిల్లీలో ఏడాదికే రైతులు ధర్నాలు చేస్తా ఉంటే తలలు వలకొడుతున్నారు. ముళ్ళ కంచెలు పెడుతున్నది బీజేపీ. రైతులు రాకుండా రోడ్ల మీద మేకలు కూర్చింది, మొత్తం మొరలు పెట్టి రైతులను ధర్నాలు చేయకుండా రోడ్ల మీదకి రాకుండా బుల్లెట్లతో కొడుతున్నారు. రబ్బర్ బుల్లెట్లతోని బాష్పవాయు గోళాలతో కొడుతున్నారు. రైతుల తలలు వలగొడుతున్నారు. ఏమడిగిండు రైతులు? మాకు మద్దతు ధర ఉండాలి అన్నారు, మాకు మార్కెట్ ఉండాలి అన్నారు, రైతుకు భరోసా కావాలని అడుగుతున్నారు. మరి ఇలా రైతులను మార్కెట్ తీసేసి ఎరువుల ధరలు పెంచి రైతులకు బాయిల కాడ బోర్ల కాడ కరెంటు మీటర్లు పెట్టి ఎంత కరెంటు వాడినవో లెక్క పెట్టు అంటూ మరి ఆ పని చేస్తే మన రైతు బతుకుతారా? కేసీఆర్ ఏమో బాయిల కాడ మీటర్ వద్దు, బోర్ల కాడ మీటర్ వద్దు, ఫ్రీగా. బీజేపీ ఏమో మీటర్లు పెట్టు, ఎంత కావాల్సిందో లెక్క పెట్టు అంటూ. మరి మీటర్లు పెట్టుకున్నామా? ఫ్రీగా కరెంట్ ఇచ్చిన వాళ్ళు తిక్కున్నామా? ఎరువుల ధరలు పెంచిన వాళ్ళు తిక్కున్నామా? రైతు బంధు ఇచ్చిన కేసీఆర్ తిక్కున్నామా? డీజిల్ ధరలు పెంచిన వాళ్ళు తిక్కున్నామా? రైతుకు ఎకరా కేసీఆర్ తిక్కున్నామా? ఇది మీ కళ్ళ ముందున్నది. అంటే ఇప్పుడు రైతు బంధు ఎవరు? రైతు ద్రోహులు ఎవరు? రైతు బంధువులు ఎవరు? రైతుకు ద్రోహులు ఎవరు? టీఆర్ఎస్ ఏమో రైతులకు సాయం చేసే పార్టీ, బీజేపీ ఏమో రైతులకు ద్రోహం చేసే పార్టీ. మరి ఎటువైపు ఉండాలని ఒక్కసారి ఆలోచించాలి. ఇలా బీజేపీ పరిపాలించే గుజరాత్ లో బీజేపీ ఇలా కేంద్రంలో తెచ్చిన చట్టాలు ఏందో తెలుసా మీకు? 12 గంటలు పనిచేయాలి అన్న కార్యక్రమం. 12 గంటలు పనిచేసేంత ఉన్న అదైపోయింది మాకు. ఈ ఎరువుల తిండి తిన్నాక మనిషి ఇప్పుడు 12 గంటలు పనిచేయగలుగుతాడు అమ్మా కార్మికుడు? ఇవాళ తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఏమో 8 గంటలు 12 గంటలు చెప్పింది. 8 దాటితే గంటకు ఓటీ ఇవ్వాలనుకుంటున్నాం మనం. ఎవరైనా శక్తి ఉన్న వాళ్ళు చేసుకుంటే ఓటీ ఇవ్వాలని మనం అంటున్నాం. ఇప్పుడు వాళ్ళేమో 12 గంటల చట్టం తెచ్చారు. మరి 12 గంటలు కార్మికులు పనిచేసే చట్టం తెలంగాణలో తెచ్చుకోవాలా మనం? వద్దు కదా, వద్దు కదా. మరి బీజేపీ వాళ్ళు వస్తే 12 గంటలు పనిచేయబెట్టారు మనం. బీజేపీకి పోయామంటే 12 గంటలు మేము కార్మికులం పనిచేస్తామని ఒప్పుకున్నట్టు జాగ్రత్త. పెంచిన డీజిల్ ధరకు మనం ఒప్పుకున్నట్టు అవుతుంది. ఈ మార్కెట్ యార్డ్ను రద్దు చేయడాన్ని ఒప్పుకున్నట్టు అవుతుంది. దయచేసి కార్మికులు రైతు సోదరులు ఆలోచించాలి. ఈ పోటీ రైతు బాంధవులకు రైతు ద్రోహులకు, కార్మిక బంధువులకు కార్మిక ద్రోహులకు మధ్య పోటీ జరుగుతుంది. బాగా ఆలోచించాలి. ఇలా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చినాక కళ్యాణ లక్ష్మి పథకం తెచ్చింది, కేసీఆర్ కిట్ పథకం తెచ్చింది, ఇవాళ ఆసరా పెన్షన్ తెచ్చి 2016 రూపాయల పెన్షన్ తెచ్చే కార్యక్రమం తెచ్చుకున్నాం. ఇలా ఒకటి ఒకటి మనం పేదలకు సాయం చేసుకుంటూ ముందుకు పోతున్నాం. మరి మీరు కూడా కార్మికులుగా దయచేసి మీకు కావాలి ఇల్లు కావాలి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి. ఒకటి ఆలోచించారు ముఖ్యమంత్రి గారు, మా అందరికీ మంత్రికి మనిషికి 4000 ఇల్లు, నాకు 4000 ఇచ్చారు, ఈటల రాజు 4000 ఇచ్చారు, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు ఉంటుండే ఇప్పుడు స్పీకర్, వారికి కూడా 4000 ఇల్లు ఇచ్చింది. విన్నారా? అట్లా తుమ్మల నాగేశ్వరరావు గారు 4000 ఇల్లు ఇచ్చాడు, అందరికీ మంచిది 4000 ఇల్లు ఇచ్చాడు, జగదీష్ రెడ్డి గారికి ఇచ్చింది, అందరికి ఇచ్చాడు. మరి ఎవరు కట్టిండ్రు, ఎవరు కట్టలేదు మీకు తెలవాలి కదా. స్పీకర్ గారు బాన్సువాడలో మీకు అమాలిల్ దోస్తులు కదా ఫోన్ చేసి అడుగు, ఆడ ఇల్లు కట్టిండ్రా కట్టలేదా, మీ అమాలిలకు ఇల్లు వచ్చినాయా రాలేదా అడుగు. 4000 ఇల్లు కట్టిండ్రు అక్కడ బాన్సువాడలో, 4000 మంది ఇళ్లకు తోలేదు.
నా దగ్గర నేను 3600 ఇల్లు కట్టినా ఇల్లల దొంగే మామూలు మా తుమ్మనాయేశ్వరరావు గారు మాజీ మంత్రి ఆయన 3 ఇల్లు కట్టిండు ఇల్లల దొలిండు శ్రీనివాస్ గౌడ్ మంత్రి గారు 3200 ఇల్లు కట్టిండు ఇల్లల దొలిండు ఈ పక్కన ధర్మారెడ్డి ఎమ్మెల్యే కూడా 1000 ఇల్లు కట్టిండు ఇల్లల దొలిండు పరకాల మరి మన జమ్మికుంటంలో మన హుజూరాబాద్ తాలూకాల ఒక్క ఇల్లు అయినా పూర్తయిందా ఒక్కరికన్నా ఇల్లు వచ్చిందా గృహప్రవేశం అయినది ఒకటన్నా अरे माट माटे आत्म गौरव अंटे नागल केसीआर एडे कटी मिम्मेल इंडल दोलते ओ नागल मंदिर आत्म गौरव तो बतक मर आलोच मंत्री उल्लू कटले इन बीजेपी के पोटी नूसी ओटे सर मंजी మరి ఏడేళ్ళలో ఒక ఇల్లు కట్టిన రాజేందర్ గారు రేపు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఒకవేళ గెలిస్తే గెలిచే సవాలు లేదు మీరందరం గెట్ట గెలుస్తుంది కానీ మీకు మనసు బట్టి నేను చెప్తున్నా ఒకవేళ గెలిస్తే ఇల్లు కట్టగలుగుతారా మంత్రికి ఉన్ననాడే కట్టలేని మీరు రేపు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా మా హుజూరాబాద్ నియోజకవర్గంలో ఒక ఇల్లు అయినా కట్టగలుగుతారా అని అంటావు మరి ఉండే చేయడు ఇప్పుడు గెలితే గిట్ట మంత్రి లేదు నాదే बीजेपी पार्टी बीजेपी पार्टी मैं बीजेपी तो मैं लाभ बंडी संजय ఏదన్నా ఒక ఊర్లో బండి సంజయ్ గారు ఒక 10 లక్షల రూపాయలు మాకు శాంక్షన్ చేసిండు పలాన పని చేసిండు అని ఒక చెప్తారు ఎవరు నేను 1,50,000 మరి సంజయ్ గారు చేసినప్పుడు రేపు బీజేపీకి వెళ్ళి రాజేందర్ గారు గెలిస్తే పని ఎట్లయితుంది మరి ఎందుకు మనకి తరాలు చేసుకోవాలి మీరు ఆలోచించా ఏం అవసరం వచ్చింది మనకు ఇవాళ టీఆర్ఎస్ వల్ల మనం ఏం చెప్తున్నాం అయ్యా బాబు రైతు రుణమాఫీ 50,000 దాకా చేసినాం మిగతాది కూడా మిత్తితో సహా 100,000 దాకా గ్యారెంటీగా చేస్తాం మా జిమ్మేదారు అంటున్నారు ఇవ 24 గంటల కరెంట్ ఇచ్చినాం రైతు బంద్ ఇచ్చినాం రైతు బీమా ఇచ్చినాం కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కేసీఆర్ కిట్ ఇచ్చినాం ఏదో 10 పనులు చేసినాం ఇంకొకటో రెండో బాకీ ఉన్నాం జర కరోనా వచ్చి తిప్పలేదు ఎవరు ఇంటడుగు జాగల వాళ్ళకి ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్తున్నారు మరి బీజేపీ వాళ్ళు ఏం చెప్తున్నారు బాబు అయ్యి వాళ్ళు కూడా ఇచ్చింది కదనే ఇయ్యలేదా వాళ్ళు ఎక్కడి ఇచ్చింది మనకి ఎందుకు ఇయ్యలేదు అరే పెట్రోల్ 105 రూపాయలు డీజిల్ 100 రూపాయలు ఇయ్యలేదా గ్యాస్ సిలిండర్ ధర 950 రూపాయలు ఇయ్యలేదా రైల్వే స్టేషన్లు అమ్మతలేమా అమ్మకం పెట్టినారేనా రైల్వే స్టేషన్ అమకాని పెట్టిరు నౌకాశ్రయాలు అమకాని పెట్టిరు రోడ్లు గుదబెట్టమంటున్నారు అవునా కదా ఎల్ఐసిని అమకాని పెట్టిరు మొత్తం అమ్ముతురా లేరా రైళ్లు రోడ్లు విమానాశ్రయాలు నౌకాశ్రయాలు ఎల్ఐసి విశాఖ ఉప్పు ప్రభుత్వ రంగ సంస్థలు ఒకటొకటి అన్ని అమకాని బిఎస్ఎన్ఎల్ అయితే మొత్తానికి అమ్మిరు రిలయన్స్ ఫోన్ వచ్చింది బిఎస్ఎన్ఎల్ ఫోన్ ఉందా ఇప్పుడు అంత రిలయన్స్ 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 50,000 మందిని బిఎస్ఎన్ఎల్ లో ఉద్యోగాలు మరి ఎడి దిక్కుండాలి అమెటోల దిక్కుండాలా కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి సబ్స్టేషన్లు కట్టి విద్యుత్ ఉత్పత్తి